చంద్రబాబుకు దక్కని ఊరేట హైకోర్టులో ఏం జరిగిందంటే స్కిల్ స్కామ్ లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ చేస్తున్న ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. దీంతో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు గత 34 రోజులుగా స్కిల్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు క్వాష్ పిటిషన్ పైన ప్రధానంగా చంద్రబాబు న్యాయవాదులు ఫోకస్ చేశారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంలో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఈ సమయంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన వ్యాజ్యంపైన విచారణ తేలేంత వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి సూచిస్తూ ఈ నెల 17వ తేదీకి కేసు వాయిదా వేశారు. ఇదే కేసులో సిఐడి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసిన అంశాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఇప్పటికే దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలను సేకరించిందని వివరించారు. తమ వాదనను పరిగణలోనికి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని చంద్రబాబు తన బెయిల్ అభ్యర్థన పిటిషన్లో వివరించారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పైన సిఐడి తరఫు న్యాయవాదులు సైతం ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టు ఈ నెల 16వ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇప్పుడు హైకోర్టులో 17వ తేదీన స్కిల్ కేసులో బెయిల్ విచారణకు వస్తుండటంతో ఆ రోజు కోర్టు నిర్ణయం ఆధారంగా బెయిల్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు సుప్రీంలో క్వాష్ పిటిషన్ పైన 3 విడతలుగా సుదీర్ఘ విచారణ సాగింది. 17A కేంద్రంగా ప్రధానంగా ఈ వాదనలు సాగాయి. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేశారని, స్కిల్ కేసులో రిమాండ్ రిపోర్టు కొట్టివేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇంకా వాదనలు జరగాల్సి ఉంది. దీంతో ఈ నెల 13వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. విచారణ తరువాత సుప్రీం క్వాష్ పిటిషన్ పైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమయంలోనే హైకోర్టులో బెయిల్ పిటిషన్ పైన కోర్టు తాజా నిర్ణయంతో ఇక ఇప్పుడు ఈ నెల 13వ తేదీన సుప్రీంలో క్వాష్ విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.